Hey guys, good morning, welcome to the BSDK Motologs. BSDK Rider in Kapodukone Lagalizu. Master, sir, may all be listener, sir. Kaprah. It's your turn, sir. Diamond in there. Time 8:30. Hmm? In the night. సో ఇది ఎట్లా ఉంటుంది వీడితోనే నైట్ మళ్ళీ 8కి పడుకున్నాడు నేను 12కి పడుకున్నా ఇవన్నీ రే సంజు ఇంట్రొడక్షన్ ఇచ్చాను రా నేను చెప్పినట్టు చెప్పు వెల్కమ్ టు ద బిఎస్డికే మోటోలోక్స్ Welcome back to my YouTube channel BSD Motovlogs. This is Sanju 150 Riders. This is day 2. Good morning from Jaipur. Jaipur. Full ga fresh ayipoyam iddarmi. So luggage koncham undi pack chesesi and bike meda motham mount chesesi ride start chesedam. Plan entante bike meda maatladukundam. హెల్మెట్ మౌంట్ విరిగిపోయింది ఇప్పుడే జస్ట్ చేతిలోంచి పడిపోయి కెమెరా సెపరేట్ ఇది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు మాకు ఇది దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము మౌంట్ సెటప్ చేసి హెల్మెట్కి సెట్ చేయాలి యాక్చువల్లీ ఎంసీల్తో చేయించా ఇది వదలదు బట్ ఎలా వదిలిసిందో నాకు అర్థం కాదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9:20 అవుతుంది టైము ముందుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ ముందు దీనికి సంబంధించిన ఎంసీల్ ఎక్కడ దొరుకుతుందో తీసుకొని ఆ ఎంసీల్ ఫిట్ చేయించి ఆఫ్టర్ దట్ తింటాం ఈ గ్యాప్లో కొంచెమైనా ఆరుతుంది మేబీ ఇది 1 అవర్లో ఆరదు బట్ ఏదో ఒకటి చేయాలి డెఫినెట్గా ఏదో ఒకటి జుగాడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ దగ్గరలో రైడింగ్ గియర్కి సంబంధించిన స్టోర్స్ కూడా ఏముండవు ఇక్కడ ఏదో ఒకటి చేద్దాం తప్పదు మరి నిజంగా పెద్ద టాస్క్ ఇది స్టార్ట్ అయ్యే ముందు ఈ హోటల్ గురించి చెప్పలేదు శ్రీ గోపీనాథ్ హోటల్ ఇది జైపూర్ జంక్షన్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది మేము అనుకున్నాం ఫ్యూల్ కూడా ఇక్కడ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం సో ఇంట్లో మౌంట్ ఇరిగిపోయింది సో ఓకే లైట్ ఇక్కడ మనకు రూమ్ వచ్చేసరికి 400 రూపీస్ తీసుకున్నారు నైట్కి 24 అవర్స్ చెప్పారు బట్ మనకు 24 అవర్స్ అవసరం లేదు రూమ్ అకామిడేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి హాట్ వాటర్ కానీ లైక్ రూమ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట మిగతాదంతా మనం ముందుకెళ్ళి మౌంట్ సెట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం ఇట్లా మిక్స్ చేసిన తర్వాత బుల్లెట్ అమారా తమిళనాడు సే తమిళనాడు సే ఆయా కేసన్ జస్ట్ ట్రావెలింగ్ మై లైఫ్ ఫుల్ డ్యామేజ్ ఇట్స్ ఎ బ్రేక్ జస్ట్ ఎ బ్రేక్ ఎందులో పెడతాం అట్లా ఏమంటారు అందుకని ఇది ఏజెస్సీ ఇది ఇది చేతికి అంటుకుంటుంది యాక్చువల్ అంటుకోదు ఇలాంటి యాసలు వేసి దొప్ప పెట్టండి పట్టుకోరా బ్యాగ్ అంటే పట్టుకోలేదు 10 సామాన్లు ఇచ్చి ఓ హెల్మెట్ పెట్టుకుని ఊపుతా ఉంటావు ఆల్ రైట్
మొత్తానికి చాలా కష్టపడి ఎంసీలతో ట్రై చేసాం, జుగాట్లు చేసాం, సాధించాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే హోటల్ నుంచి మేము జైపూర్ బస్ స్టాప్కి వచ్చి అక్కడ ఒక ఎంసీలు తీసుకొని అంటించాం. అది ఆల్రెడీ మీరు చూశారు. సో దాని తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్లో ఒక సరైన సీన్ అయింది. అరే మామ నువ్వే చెప్పరా. కాక్రోచ్ కా బేట ఆగయా. వీడు పాపం చాలా ఆకలితో ఉన్నాడు. ఫస్ట్ ఇడ్లీ తినేసాం. ఓకే అది సపరేట్ చట్నీ అయిపోయింది. అరే పూరీలో ఏదో డిఫరెంట్ కర్రీ వేస్తున్నారా, టేస్ట్ చేస్తానరా అన్నాడు. పూర్ ఓకే కొలాప్ 9 కిలోమీటర్స్ రైట్ సైడా. అరే స్ట్రైట్ కొరపుట్టు డిఎంఎల్ 75 కిలోమీటర్స్ అంట. అరే ఆల్ రైట్ ఎక్కడి వరకు వచ్చాం. సో కాక్రోచ్ కా బేట ఆ కర్రీలో ఉందన్నమాట. వీడు చూశాడు ఇంక వెంటనే ప్లేట్ ఇసిరేసి, బాబు మీకు దన్నవరా బాబు అని ఆ డబ్బులు ఇచ్చేసి వెంటనే వచ్చాం అనమాట. కొలాబ్ డ్యామ్ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్, యాక్చువల్లీ జైపూర్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే 16 కిలోమీటర్లు అంట. సో అది గూగుల్ ఫొటోస్లో చూసాం, చాలా బాగుంది, చాలా పెద్ద డ్యామ్ ఇది. ఒకసారి మనం కూడా డైరెక్ట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనే తెలుస్తుంది. ఉప్పర్ కొలాబ్ డ్యామ్ ప్రాజెక్ట్ వెల్కమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇంటి దగ్గర నుండి 259.3 కిలోమీటర్స్ వచ్చాం. నిన్నటి రైడ్ అయితే టోటల్గా 280 కిలోమీటర్స్ వచ్చాం అనమాట. సో అవర్ కెపాసిటీ మ్యాక్సిమం 300 to 350 కిలోమీటర్స్ అని ఈజీగా వెళ్ళిపోతాం. బట్ మాకైతే ఏం అనిపించలా, చాలా ఫ్రీగా ఉన్నాం. ఈరోజు కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాం. ఈడేంటంటే స్పెట్స్ అవి పెట్టుకోకపోవడం వల్ల కళ్ళు కొంచెం రెడ్గా అయిపోయాయి. సో ఏం చేశాడంటే హాట్ వాటర్తో స్నానం చేసేసి ఫుల్గా పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచేసరికి రిఫ్రెష్ అయిపోయామన్నమాట. ఈరోజు ఇంకొక 300 కిలోమీటర్స్ కాదు 400 అని ఈజీగా వెళ్ళిపోతాం ఈ బైక్ మీద. మ్యాక్సిమం ఈరోజు అయితే 200 వరకు ఉండొచ్చు. ఇక్కడ కొలాబ్ డ్యామ్కి వెళ్తున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత బాగ్రా వాటర్ఫాల్స్ అండ్ శక్తి వాటర్ఫాల్స్ అని చెప్పాను కదా, ఇంకా దాని గురించి డీటెయిల్గా తెలియదు. ఒకవేళ తెలిస్తే అవి ఒక ఇదే ఇవన్నీ కలిపి ఒక 100 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడెక్కడే తిరిగి, అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇదంతా ఒక 100 కిలోమీటర్స్ వరకు కవర్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ నుంచి జైపూర్ నుంచి ఛత్తీస్గఢ్ చిత్రకోట్కి నియర్లీ 130 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే 150, బస్ స్టాప్ నుంచి అయితే 130 కిలోమీటర్స్. సో ఓవరాల్గా ఈరోజు రైడ్ 250 వరకు అవ్వచ్చు. అండ్ ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాలి ప్రజెంట్, నిన్న మనం ఫుల్ ట్యాంక్ చేసాం కదా. సో ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చేసింది ప్రజెంట్. నాకు తెలిసి ఇందులో 4 లీటర్స్ ఉంటుందేమో, నాకు తెలిసి ఇంకొక 60-70 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు, అంతే అంతకుమించి ఇంకా ఇది కూడా వెళ్దు. సో ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని మనం చిత్రకోటకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఈ ఫ్యూయల్తో మనం ఇక్కడ లోకల్లో తిరిగేచ్చు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. కొలాబ్ డ్యామ్ దిస్ సైడ్ అగరా బాగ్రా వాటర్ఫాల్స్ అటంట, కొలాబ్ డ్యామ్ ఇటువైపు. ఇంకైతే వచ్చాం ఉప్పర్ కొలాబ్ డ్యామ్, కొలాబ్ నగర్. ఏమంటున్నారు, క్యా టికెట్ అంట? బైక్ అందరు చేయలేగా, హమ్ విశాఖపట్నం మాలూమ్ హే ఆప్కా? యాస్ ఏంది కాయలు ఎంత ఉన్నాయి, చింతకాయలా? క్యావో ఆప్కి మాలూమ్ హే కాసే ఆప్ కొరాపుట్ ఇదర్ కుచ్ వాటర్ ఫాల్స్ హే క్యా? బగారా వాటర్ ఫాల్స్ సంథింగ్ ఈజ్ ఐ మీన్ క్యా డుడుమా డుడుమా ఓకే 50 కిలోమీటర్స్ రైట్ ఓకే. ఓ బగారా క్యా ఓ నార్మల్ హే అచ్చా ఓకే తీసుకున్నావా టికెట్? 10 రూపీసా? మన ఫ్రెండ్ ఒక 10 రూపీస్, మన ఫ్రెండ్ ఒక 10, టోటల్ 30 ముగ్గురికి అనమాట పట్టుకో. ఓకే బ్రో ఎక్కరా, ఏదో మోహండ్రా నీకు ఎక్కు పార్కింగ్. హే కుందేలురా, అటు నుంచి వచ్చి తీసుకుందాంలే. అట్లా చూడు స్నైపర్ పట్టుకున్నాను ఏకంగా, ఫట్ పని ఒకటే బుల్లెట్ వేస్తాడు మనకి. అగో ఉదర్ పార్కింగ్ హే
అరే ఇది రజనీకాంత్ సమ్ మూవీ షూటింగ్ ఉంటది, సేమ్ లొకేషన్ లాగా ఉంది కదా. వచ్చేసాం కొలాబ్ డ్యామ్కి అయితే. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ లోపల బ్రిడ్జ్ ఉంది కదా, ఆ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఇదంట. యాక్చువల్ ఆ బ్రిడ్జ్ చూడడానికి ఎలా ఉందంటే సేమ్ రజనీకాంత్ది ఆ మూవీ నేమ్ గుర్తురా, రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన మూవీ, ఆ మూవీ నేమ్ స్ట్రైక్ అవ్వట్లేదు. ఏ లింగారా, లింగ లింగ మూవీలో తను ఒక దొంగలా ఉంటాడు కదా, ఒక ఒక ఏమంటారు బ్రిడ్జ్ కట్టేస్తారు, బ్రిడ్జ్ కట్టేస్తే అందులో లైక్ అదే ఎంత బ్రిడ్జ్ ఉంటుందో సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సేమ్ అలానే ఉంది ఇక్కడ లొకేషన్ అంతా. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మూవీ షాట్స్లో. We'll be driving down state, yeah. Look around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. వెనకాల ఉన్నారు కదా అతను, అతనితో కాసేపు మాట్లాడాం, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తను ఇక్కడ ఏం చెప్పాడంటే ఇక్కడ ఏమైనా మూవీ షూట్స్ అయ్యాయా అని అడిగాం మేము. ఒక తెలుగు మూవీ అయింది అండ్ ఒడియాకి సంబంధించిన మూవీ ఒకటి అయింది అని చెప్తున్నారు. ఓకే మీకు హీరో పేర్లు ఏమైనా తెలుసా? ఏమైనా తెలుసు అంటే ఆంధ్ర హీరోస్ అని అంటున్నారు అంతే, ఎగ్జాక్ట్గా పేర్లు చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ వచ్చేసరికి ఇది 1976లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1985-86 ఈ మధ్యకాల ఇదంతా కట్టడానికి. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే అతను ఇది ఇంతకు ముందు చాలా ఫేమస్ లొకేషన్ అంట, ఈ కొలాబ్ డ్యామ్ అనేది చాలా మంది విజిటర్స్ వచ్చేవాళ్ళు అంట ఇక్కడికి. బట్ ఇప్పుడైతే అసలు ఎవరూ రావట్లేదు అని అంటున్నారు. ఇది ఏమైంది వై అని అడుగుతుంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది పడిపోయింది, సరిగ్గా చూసుకోవట్లేదు ఎవరు. గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి ఈ పర్టికులర్ లొకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారు, సో అందుకనే ఇక్కడ దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పారమ్మ. ఎనీవేస్ లొకేషన్ అయితే మాత్రం కిర్రాకుంది. సి ఎంత పెద్దగా ఉంది అసలు. ఎన్ని గేట్స్ రా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wanna drive fast to the ocean, wanna know all of you. Growing old like a ghost, I wanna have kids of my own, yeah. Live a life till it's old, but it's too weak to. It's sleeping soon. తీసాం ఆల్రెడీ, మీరు చూసారు కదా మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ చిత్రకూట. యాక్చువల్లీ బాగ్రా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం బట్ టైం ఇప్పుడు ఎంత అయిందంటే 11:30 ఎగ్జాక్ట్గా. సో టైం 11:30 అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వెళ్ళాలి చిత్రకూట. మేము అసలే ఎక్కడైనా ఆగామంటే మినిమం 1 అవర్ స్పెండ్ చేస్తాం పక్క. మా పైకి ఎక్కిసే చుక్కలు కనిపించాయి ఇక్కడ చూడండి, కుందేళ్ళు అండ్ బ్లాక్. Yeah, I'm feeling a little crazy. Set at home being lazy. Wanna travel till I'm 80, flying with you. Wanna take on the world and do something. Would you buy my side like it's nothing? Wanna buy you things that you wanted. Wanna find you drop top without a choice, yeah. Hair blow around to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna dive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. And live a life till it's over. But until we do, it's sleeping too long. Explore చేయడం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:45. మళ్ళీ ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి, ఆ కుందేళ్ళ దగ్గర ఇంకొక 15 మినిట్స్ ఎక్స్ట్రా. అసలు కథలు బుద్ధి వేయట్లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇదిగోండి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 11:45 అయింది టైం. థ్యాంక్ యూ భయ్యా, బాయ్. సో అది అనమాట కొలాబ్ డ్యామ్ చూసారు కదా. సో ఇప్పుడు యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే బాగ్రా వాటర్ ఫాల్స్ చూద్దామని, కానీ 11:45 అంటే ఆల్మోస్ట్ 12 అయిపోతుంది, మేము ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ కవర్ చేయాలి.
సో మేము ఇంకా బాగ్రా వాటర్ఫాల్స్ ఇక్కడ అడిగితే ప్రతి ఒక్కరు అలానే చెప్తున్నారు, యావరేజ్ అంతేం బాగోదు, డుడుమా బెటర్ అంటున్నారు. డుడుమా అంటే వీ ఆల్రెడీ నో దట్. సో డుడుమా అనేది రిటర్న్లో వచ్చినప్పుడు కానీ దానికి ఒక సపరేట్ రైడ్ అయినా వేసుకోవచ్చు డుడుమా అనేది. సో అందుకని ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే జైపూర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి చిత్రకోట వాటర్ఫాల్స్కి డెస్టినేషన్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ 12 అవుతుంది, ఆకలేస్తుంది, పొద్దున్న టిఫిన్ చేద్దాం అనుకున్నాం. అక్కడేమో క్యాయరా కాక్రోచ్ కా బేటా అయ్యా వాంతింగ్ హోగయా. సో తినలేదు, మార్నింగ్ కూడా తినబుద్ధి కాలే. సో ఇప్పుడు 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇప్పుడు లంచ్ 2 కలిపి ఒకేసారి చేసేయాలి. జైపూర్ జంక్షన్ అన్నమాట, బస్ స్టాప్ కొంచెం వెనక్కి, ఇది ఎగ్జాక్ట్ జంక్షన్ అన్నమాట. ఎక్కడి నుంచి మనం ఇందాక ఇదే రోడ్లోంచి వచ్చాం, మళ్ళీ ఇదే రోడ్లోంచి వెళ్ళిపోలే. కానీ ఒక్కొక్కరు కూడా ఖాళీగా లేరు. ఖాళీగా అంటే ఏదో పని చేసుకుంటున్నారు అనుకున్నారు, నోట్లో తుప్పుకు తుప్పుకు అనమాట. ఇదిగోండి మేము స్టే చేసిన హోటల్ ఇదే, గోపీనాథ్, అండ్ పక్కనే పెట్రోల్ బంక్. మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టేసుకుంటే ఇంకొక 300 కిలోమీటర్స్ వరకు నాకు తెలిసి అవసరం లేదనుకుంటున్నా. బోర్డ్ నెంబర్ బోర్డు చూసి తమిళనాడు అనుకుంటున్నారు. భయ్యా ఫుల్ ట్యాంక్ కడతానా? సో ఇక్కడ పెట్రోల్ లీటర్ ప్రైస్ వచ్చేసరికి 106.49 పైసా. తోడ స్లో మార. ఓకే ఎంత పెట్టింది? 8.46. ఇప్పుడు 8.46 అంటే ఆయన వేసుకోపోనే 9 అంటే 1, 2, 4 లీటర్స్ ఉందా ఇంకా ట్యాంక్లో? 4 లీటర్స్ కొట్టేసుకుంటుంది అది. సో రైట్, ఫ్యూల్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి 126 కిలోమీటర్స్, 2 hours 44 minutes జర్నీ. ఈవినింగ్ 3 అయ్యేసరికి రీచ్ అవుతామని చెప్పింది గూగుల్. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:23. సో మధ్యలో మ్యాక్సిమం ఒక ఆఫ్టర్నూన్ ఫుడ్ బ్రేక్ అనేది తీసుకుంటాం కాబట్టి 3:30, 4 అయ్యేసరికి రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. చలో చిత్రకోట్ రోడ్లు చూడండి, కొత్తగా వేసారనుకుంటా. స్ట్రైట్ స్ట్రెచ్ సో రైట్, ఇప్పుడు మనం జైపూర్ నుంచి క్రాస్ అయిపోతున్నాం. 16 కిలోమీటర్స్ ఉంటుందంట స్ట్రైట్ స్ట్రెచ్. అయితే ఇది నేషనల్ హైవే 26, ఎంత చెప్పాను కదా మనం ఇప్పుడు ప్రజెంట్ రైడ్ చేస్తున్నది. 16 కిలోమీటర్స్ తర్వాత మనం నేషనల్ హైవే 62, నేషనల్ హైవే 26 నుంచి 62కి ఎక్కుతాం అన్నమాట. బొరిగుమ్మ అంట ఈ ఊరి పేరు. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా కాదు, ఈ స్టేట్ మొత్తం, ఒడిశా స్టేట్ మొత్తం మిట్టా మధ్యాహ్నం అని కానీ పొద్దున్న అని కానీ సాయంత్రం అని కాదు, పకోడి గార్లు బోండా కామన్ ఫుడ్ అనుకుంటా. ఇక్కడ ఎక్కడ చూసినా ఏ బొల్లు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా రాయ్పూర్ 357, జోదల్పూర్ 61, కోట్పాడ్ 27. ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ జోదల్పూర్. అక్కడ నుంచి 29 కిలోమీటర్స్ చిత్రకోట వాటర్ఫాల్స్. బాబా ఇక్కడ చూడండి స్ట్రైట్ స్ట్రెచ్ ఇలాగా 83 కిలోమీటర్లు అంట. సో నాకు తెలిసి ఇది ఒక బోరింగ్ హైవే అని చెప్పుకోవచ్చు. నేషనల్ హైవే 62 కాదు 63, ఇప్పుడే చూశాను. ఇలానే స్ట్రైట్గా 83 కిలోమీటర్లు, ఎక్కడ నో డైవర్షన్స్. 83 కిలోమీటర్ల తర్వాత ఒక డైవర్షన్ ఉంది. దారి చూడండి మొత్తం గోల్డ్ కలర్. ఇటువైపు కూడా ప్లెయిన్ రోడ్స్. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ కోట్పాడ్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. యా మిస్టర్ విజయ్, వాట్ ఆర్ యూ ఈటింగ్ మ్యాన్? ఇది పకోడా. పకోడా? పకోడీ కాదు, దీన్ని వారం రోజులు క్వారంటైన్ లో తీసుకున్నాను. మిర్చి ఇది, ఇది మిర్చి 13. ఇక్కడ లొకేషన్ బాగుంది. ఇందాక వాడు పకోడీ కొన్నాడు, తిందామని జస్ట్ కూర్చున్నాం, 45 మినిట్స్ అయిపోయింది క్యాప్లో. ఇంకా మేము ఈవెన్ లంచ్ కూడా చేయలే, పకోడీ తిన్నాం, కొంచెం స్టమక్ ఫుల్ అనిపించింది. రైట్, నేషనల్ హైవే 63, థ్యాంక్ యూ విజిట్ అగైన్. ఇప్పుడు ఇటువైపు ఉంది కదా, ఇది ఒడిశా స్టేట్, ఒడిశాలో ఉన్నాం. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో ఉన్నాం. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. ఈరోజు మన రైడ్లో సెకండ్ స్టేట్. ఇప్పుడు టైం అరౌండ్ 2:26 అవుతుంది, ఆకలి వేసేస్తుంది బాగా. సో ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నాం అన్నమాట.
టైం వచ్చేసరికి 2:36 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ మేమేం సరిగ్గా తినలేదు అండ్ ఇప్పుడు పరిస్థితి వైపు మంచి మీల్స్ కూడా దొరకట్లేదు. రెండు రోజులకి ఇలా అయిపోతే పెద్ద పెద్ద రైడ్లు వేసిన పరిస్థితి అంటే నాకు అర్థం అవ్వట్లేదు అసలు. సో ఓకే, పరోటా అగైన్, నేను నైట్ పరోటా. సో ఇది తినేసి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. బాలాజీ రెస్టారెంట్ అండ్ మీల్స్ అసలు రాకండి, అసలు సమస్య లేదు, దరిదాపుల్లో కూడా రాకండి ఎవరు. ఇంకా ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్ ఉంది చిత్రకోట్ వాటర్ ఫాల్స్కి. ఇంకా 40 కిలోమీటర్స్ ఇదే స్ట్రైట్ స్ట్రెచ్ తర్వాత డైవర్షన్ ఒకటి తీసుకోవాలంట. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ముందులో ఇంకేమైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూద్దాం, లేకపోతే డైరెక్ట్గా చిత్రకోటలో కలుద్దాం. ఇప్పుడు వరకు ఒడిశాలో రైడ్ చేసినప్పుడు ఓడి 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 చూసాం. ఇప్పుడు యూపీ ఉత్తరప్రదేశ్ సీజీ తెలంగాణ మీ మహమ్మ. సీజీ అంటే ఛత్తీస్గఢ్ రా, లోకల్ వెహిక్ ఛత్తీస్గఢ్ ఆ ఛత్తీస్గఢ్ రా. ఇల్లు గర్రంటే. ఈ ఓవరాల్ ఛత్తీస్గఢ్ స్టేట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 70 కిలోమీటర్స్ రైడ్ చేశాం కాబట్టి ఇప్పటి వరకు ఈ స్టేట్లో వీళ్ళందరూ ఏంటంటే ముఖానికి బైక్ పని వెళ్ళేటప్పుడు డస్ట్ ఏం పడకుండా ఉండాలని స్పెట్స్ పెడుతున్నారు, స్కార్ఫ్ అనేది ముఖం చుట్టూ చుట్టేస్తున్నారు. దీనికన్నా ఒక హెల్మెట్ వేసుకుంటే అయిపోయింది కదా. ఆల్రెడీ ఇప్పుడే నేషనల్ హైవే నుంచి ఇప్పుడే డైవర్షన్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉందంట చిత్రకోట. టైం వచ్చేసరికి అరౌండ్ 4:00 అయింది. ఒక్కసారి వరి చూడండి, గోల్డ్ కలర్లో షైన్ అవుతుంది. ఇటు ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది ఇంకా చిత్రకోటకి. ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ మొత్తం ఎండిపోయింది, అసలు వాటర్ ఏం లేదు. చిత్రకోటకి సంబంధించిందా లేకపోతే దేనిందో మనకి తెలీదు. అండ్ ఇక్కడ చాలా బోర్డులు కనిపిస్తాయి మనకి ఈ రోడ్లో ఎంటర్ అయ్యాక, చిత్రకోటకి సంబంధించిన బోర్డులు. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అబ్బా ఈ బ్రిడ్జ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఫైనల్లీ ఎన్ని కిలోమీటర్స్ కదా, 411 కిలోమీటర్స్ అంట ఇక్కడికి కరెక్ట్గా. ఇంకో హాయ్ హాయ్ ఎవరు వీడియో కాల్, ఎవరు గర్ల్ ఫ్రెండా, యూట్యూబర్ అప్పు నామకే మహే మేరా ఛానల్ నామ్ బిఎస్డి మోటో వ్లాగ్స్. ఓకే, సింగిల్ హ్యాండ్ రైడర్ సూపర్. అక్కడ మేము బ్రిడ్జ్ దగ్గర ఆగాం కదా, అక్కడ నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అనమాట. మాట్లాడుకుంటుంటే వీడియో కాల్ ఇలా చూపిస్తున్నాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మమ్మల్ని, చూడు ఇక్కడ రైడర్స్ వచ్చారు దేక్లీ అనుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకనే హాయ్ చెప్పా. 20s కిడ్స్ కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, వీఆర్ స్టిల్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్, నో గర్ల్ ఫ్రెండ్స్, ఓన్లీ సింగిల్, ఓన్లీ డ్రైవింగ్. వాట్ ఈస్ దిస్ యార్? ఇలాంటి గొప్ప ఎన్ని 3 కిలోమీటర్సా, 4 మినిట్స్ జర్నీయా. చూడండి ఏం చేసినాం మేము, సరదా మాట్లాడుకుంటూ డెస్టినేషన్ని క్రాస్ చేసుకుని ఏంటి ఇంకా రావట్లేదు అని చూస్తే 4 కిలోమీటర్లు ముందుకు వచ్చాం. 10 కిలోమీటర్స్ జానా రైట్ సైడ్. ఓకే, హమారా ఫ్రెండ్ గూగుల్ మ్యాప్స్ ఏ ఓ ఓ బౌత్ ఖతర్నాకే. అగైన్ బొక్క, ఎక్కడెక్కడే తిరిగిసామరా కదరా బాబు. ఇంకా డెస్టినేషన్ రీచ్ అంటుందా? అబ్బా ఇక్కడ చూడండి ఎందుకడ మీద హైలైట్ ఇది, ఇంకా పీస్ఫుల్గా ఉంది. చాలా వాటర్ ఉంది కదా, ఏందో రైట్ తీసుకోవాలన్నా. ఇక్కడ నుంచి రైట్ కదా, పెద్ద బ్రిడ్జ్ రైట్ చెప్పాను. ఈ గూగుల్ తెలుగు నమ్ముకోవడం కన్నా లోకల్స్ని అడిగి వచ్చేయడం బెటర్ ఇక్కడికి, సింపుల్. ఇగో ఇక్కడ కూడా హిందీలో ఏడిచింది. 5 కిలోమీటర్స్ ఇదే అనుకుంటా. ఇగో చిత్రకూట చదివిశాను, హిందీ వచ్చేసింది నాకు. వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. బైక్ అందరు నైజ్ అయ్యా, బైక్ అరే వెళ్తుంది బైక్ నై. హలో ఎలా ఉన్నాయి? మార్నింగ్ కితనా టైం? 5 మినిట్స్ జస్ట్ విల్ గో అండ్ కమ్. టికెట్ లేనా? కితనా? 20 రూపీసా? ఓకే తీసుకో. వావ్ మనకు కాదురా. లాస్ట్ 445 కిలోమీటర్స్ తర్వాత
వన్ నైట్ స్టే తర్వాత ఫైనల్లీ వే డెస్టినేషన్ అవర్ డెస్టినేషన్ ఇండియాస్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్. ఇది ఎందుకు బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ ఏంటనేది మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓ షిట్, వాచ్లో కూడా చార్జ్ అయిపోయిందా? టైం ఎంత అయింది? 5:47 అయింది టైము. ఏంటంటే ఇక్కడ క్యాంపింగ్ స్టే చేసుకోవచ్చు, ఓకే బాగుంది, కాకపోతే మేము కొంచెం టైర్డ్ అయి ఉన్నాం, ఫ్రెష్ అయ్యి ఉండాలి, నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మెయిన్ పవరే, ఫ్రెష్ అనేది ఎనఫ్, పవరే మెయిన్. సో ఇప్పుడు పవరే ప్రాబ్లం కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే రూమ్కి ఏదైనా రూమ్ చూసుకొని వచ్చేస్తాం, ఇంకా అదే బెస్ట్ అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా వస్తే క్యాంపింగ్ స్టే చేసుకోండి, మీ ఓపిక అది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఇక్కడ రూమ్ బడ్జెట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూస్తాం, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. సో రైడ్ మొత్తానికి రూమ్ సెట్ అయిపోయింది, నిజంగా ఇట్స్ రియల్ అడ్వెంచర్. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ రైడ్ విత్ వీజా అన్న నేను ఫాలో అవుతుంటాను అనమాట, ఆ అన్న ఇక్కడికి లాస్ట్ టైం వచ్చి ఇక్కడే స్టే చేశారు. నేను రీసెంట్గా నిన్న మొన్న వీడియో చూసా, ఐ మీన్ వాటర్ ఫాల్స్ ఫ్లో ఎలా ఉంటుందని ఒకసారి చెక్ చేద్దామని చూసా, 1 మంత్ ఎగో వచ్చినట్టున్నారు తను. సో ఆ వీడియో చూడడం వల్ల ఏంటంటే మనకి ఈ హోమ్ స్టే తెలిసింది అనమాట. సేమ్ హోమ్ స్టేలో మనం కూడా ఉంటున్నాం. మనకి యాక్చువల్లీ రైడ్ విత్ వీజా అన్నకి ఇది 1000 రూపీస్ ఇచ్చారు, మనకి 600 ఇచ్చారు. కొంచెం టాప్ సీక్రెట్ అది. అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 కిలోమీటర్ అనమాట, ఇప్పుడు చీకటి ఉంది కానీ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాను అంటున్నారు, 50-100 అయిపోతుంది అంటున్నారు. ఈ రోజుకైతే ఇదే రూమ్, ఒకసారి రూమ్ వెళ్ళి చూపిస్తాను. ప్రెసెంట్ వీళ్ళ ఇల్లు అంట, ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది, ఈ అక్క వాళ్ళ ఇల్లు. సో తనే అనమాట హైబోలో. మార్నింగ్ దీని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే ఒకసారి రూమ్ లోకి వెళ్ళిపోదాం, లగేజ్ అంతా పెట్టేసుకుని ఫ్రెష్ అవుదాం. సో ఇదే రూమ్, ఓపెన్ కిటికీ, ఫుల్ ఎయిర్, ఫుల్ ఏసీ. అంటే ఇటువైపు దొరకడమే గ్రేట్. అసలు 15 మెంబర్స్ పడుకోవచ్చు లైన్గా, ఓవరాల్ మన ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా పడుకోవచ్చు. సో అక్క మనకి హాట్ వాటర్ కూడా ఇస్తానన్నది. అదిగా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి చాలా షూట్ పెండింగ్ ఉంది మాకు. ఇప్పుడు మేము రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చేసాం కదా, ఇప్పటి వరకు మేము రైడ్ చేసింది అండ్ ఆ బైక్ పైన ఉన్న ఎక్స్పీరియన్స్ ఇదంతా ఒక సపరేట్ ఒక వీడియో చేయాలి ఆ వీడియో. అండ్ ఇంకొక స్పాన్సర్డ్ వీడియో కూడా ఉంది మీ అందరికీ. ఈవినింగ్ వ్యూ కన్నా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చిత్రకూట చూపిస్తాను. ఇంకోటి బోటింగ్ ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ రేపు 450 కిలోమీటర్స్ అంటే అట్లీస్ట్ 350 కిలోమీటర్స్ అయినా కవర్ చేయాలనుకుంటున్నాం. డే 2 ఇలా ముగిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సంజు 150 రైడర్. సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్ అండ్ విల్ మీట్ ఆన్ డే 3 బ్లాగ్. బై బై. ఓ అంకుల్ కా బడా హింది ఆతా అది ఆస్తి పంపకలు ఆతా. ఓకే టైమింగ్స్ ఎంత అయింది రా? టైం ఉన్నారా? కొడితే గోపన్నారు పెద్ద డిగ్రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళ పీలిచ్చేస్తున్నారా? సైన్ చేయి. చాక్లెట్ 4 ఇచ్చామని నేనేం తింటాను? ఇంకా 60 రూపాయలు ఉంది. దిక్కావు. బాయ్, గుడ్ నైట్. సో ఇంకా మేము ఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ చేతిలో కొడుకున్నాం, చాలా ఆకలేస్తుంది. సో నాకు తెలిసి ఒక 2 అవర్స్ అలా జస్ట్ రిలాక్స్ అయ్యామన్నమాట. ఇప్పుడే వాటర్ అది పెట్టుకున్నాం అండ్ అది పక్కన పెడితే సో ఫుడ్ అయితే తెచ్చిచ్చారు. నిజంగా హోమ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూపిస్తాను అది ఎలా ఉందో చూడండి. సో రైస్ వచ్చేసరికి మంచి రైస్ ఇచ్చారు, సన్న బియ్యం మిల్ మేకర్ కర్రీ, మిల్ మేకర్ మంచిగా ఉంది. థ్యాంక్ యూ. పప్పు లుకింగ్ గుడ్ బట్ టేస్ట్ విల్ డిసైడ్. అలాగే పాపడ అప్పడం, ఛత్తీస్గఢ్ స్టైల్ ఫుడ్.
బెటర్. ఆఫ్టర్ ద టేస్ట్ వి కెన్ ఎక్స్ప్లెయిన్. సో అదన్నమాట మన రైస్ అంతేనా మన రైసే, అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ అయినా రైస్ తినకపోతే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో చాలా ఇబ్బంది ఫీల్ అయిపోయింది, లైక్ ఆఫ్టర్నూన్ కూడా కదా ఇక్కడికి వెళ్ళినా దుంపలే దుంపలే దుంపలు దుంపలు. నువ్వు పులక అడుగు, చపాతి అడుగు, పరోటా అడుగు, ఒకటే ఏదైనా అడుగు ఒకటే ఇస్తాడు, చపాతి వేస్తాడు. ఎంతైనా మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ దాని వాల్యూ ఏంటి ఇప్పుడు తెలిసి వచ్చింది. అవునా? ఆఫ్టర్ సో మెనీ పొటాటోస్. Soon.